గ్రామాల్లోంచి పేదరికంలోంచి వచ్చి ఇవాళ ఇక్కడ హాస్టల్లో చదువుకునే పరిస్థితి వచ్చింది. అంటే మీరు కొంత ఒక అవకాశాన్ని పొందింది, మన రాజ్యాంగం ఇచ్చిన అవకాశం కావచ్చు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కావచ్చు, ఒక స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదే చోట మీరు జడ్జి రామ్ని ఆదర్శంగా తీసుకో. తను ఒకటే పట్టుబట్టి నేను చదువుకుంటా కానీ నేను రిజర్వేషన్లో చదువుకోను, నేను మెరిట్లో పాస్ అవుతా, జనరల్ క్యాట్ కోట స్టూడెంట్స్తో నేను కాంపిటీషన్ పెట్టుకుంటా అని చెప్పి బాబు జడ్జింగ్ రామ్ గారు ఆనాడే ఆయన జనరల్ కోటలో పాస్ అయ్యి మెరిట్లో స్కాలర్షిప్ తీసుకున్నాను. నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రభుత్వంగా మేము ఇచ్చే చేయలేక మీకు ఇస్తూనే ఉంటాం, కానీ మీరు మాత్రం పట్టుబట్టి పంతంతో మెరిట్లకు పోవడానికి ప్రయత్నం చేయాలి, తప్పితే మాకు రిజర్వేషన్ ఉంది కదా, నేను మామూలుగా చదువుతున్నా నడుస్తుంది అనేటటువంటి భావాన్ని దయచేసి పెంపొందించుకోవచ్చు. కానీ ప్రైవేట్ కళాశాలల మీద ప్రైవేట్ కంపెనీల మీద ఎవరి పెద్దలు కూడా నడవరు, కానీ వాళ్ళ ఉద్యోగాలు అన్నిటికన్నా ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్సే ఎక్కువ ఉంటాయి. మరి దానికి కాంపిటీషన్ సిద్ధం కావాలంటే ప్రభుత్వంగా మీరు మమ్మల్ని డిమాండ్ చేయండి. మరి అక్క నిన్న ఐటీ పాలసీ లాంచ్ చేసిండ్రు, మరి మా ఎస్సీ హాస్టల్లో మీకు మాకు ఐటీకి సంబంధించి జాబ్స్ కోసం ఏదైనా ట్రైనింగ్ పెట్టేయండి అని మీరు మమ్మల్ని డిమాండ్ చేయండి, మేము ఖచ్చితంగా పెట్టిస్తాం. కానీ అల్టిమేట్గా మెరిట్ మీరు పెంపొందించుకోవాలనే పట్టుదల దయచేసి పెంపొందించుకోవాలి. ఆ మెరిట్లోకి మీరు రావడానికి రిజర్వేషన్ని బదులు కొట్టుకొని బయటికి రావడానికి మీకు ప్రభుత్వంగా మేము చేయూతనిస్తాం, కానీ మీరు మాత్రం 100కి 100 మార్కులు రావాలని మాకనే పట్టుదలతో దయచేసి చదువుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం అంబేద్కర్ గారి విషయంలో చూసినాం, జడ్జి రామ్ గారి విషయంలో చూసినాం, వారు ఒకటే నమ్మిన ఈ వివక్ష, ఈ కులం ఇదంతా పోవాలంటే ఎట్లా, చదువు అనేది ఒకటే మార్గం. హింస గురించి ఎప్పుడు వాళ్ళు చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ జడ్జి రామ్ గారిది అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో మనని ఆంధ్ర వాళ్ళు అనగదొక్తా ఉంటే, వారి పెద్దలను చేస్తూ ఉంటే మనం హింస పోలేదు, మనమేమన్నాం మిమ్మల్ని మేమే బహిష్కరిస్తామని చెప్పినాం. అట్లనే మనం ఆనాడు ఆంధ్ర వాళ్ళు అనేటువంటి బహిష్కరించాము. జగ్జీవ్ రామ్ గారు ఆనాటి కాలంలో బ్రాహ్మణులు ఎవరైతే పెద్దలను ఆధిపత్యం చెలాయిస్తున్నారో వాళ్ళని బహిష్కరించి అంటే ఒక ధైర్యం కూడా ఉండాలి, ఒక కొత్త పద్ధతులు కూడా మనం ఆలోచించే రంగాలి. ఆ స్ఫూర్తి మీకు తెలంగాణ ఉద్యమం ఇస్తుంది, బాబు జగ్జీవ్ రామ్ గారి జీవితం కూడా ఇస్తుంది. నా రిక్వెస్ట్ ఒకటే, అందరం కలిసి ఉండే విధంగా ఈ కులాలు ఈ పిచ్చి పోవాలనేటటువంటి ఆశ